వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకొని అందులో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏమంటే ఒక పెద్ద మిస్టేక్ చేశారో. మిస్టేక్ కాదు అది, ప్రజాస్వామ్యంలో అటువంటి అలో చేయకూడదు కూడా, మరి టూ మచ్ అది. ఎప్పుడైతే ఆ పని చేశారో అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని 23 నంబర్ ఏదో ఒక రూపంలో పీడకలలా వెంటాడుతూనే ఉంది. 2019 ఎన్నికల ఫలితాలు 23 తేదీన రావడం, చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లే రావడం, అక్కడి నుంచి మొదలెడితే చివరికి మొన్న అరెస్ట్ రోజు నంబర్లన్నీ కలిపి 23కి లింక్ ఇవ్వడం, మళ్ళీ తాజాగా తీర్పు ట్విస్టుల మీద ట్విస్టులు, వాయిదాల మీద వాయిదాల మీద పడి నిన్న తీర్పు రావడం, ఈరోజు 23వ తేదీ మళ్ళీ సిఐడి అనే ఎన్క్వైరీ కస్టడీ. చంద్రబాబు నాయుడు గారి జీవితంలో మొదటిసారి ఈరోజు 23వ తేదీనే మళ్ళీ సిఐడి కస్టడీలో విచారణ ఎదుర్కోబోతూ ఉన్నారు. 23కి లింక్ అయ్యి అక్కడ దాగిన ఈసారి మళ్ళీ ఎన్టీఆర్ గారు కూడా తోడయ్యారు, సీనియర్ ఎన్టీఆర్ గారు. ఇప్పటికే ఎన్టీ రామారావు గారిని 1995లో ఆ వయసులో పదవీచ్యుతిని చేసినప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటారో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా వయసు గుర్తొచ్చి ఆ బాధ ఏంటో తెలుస్తూ ఉంటుంది అని చెప్పి ఎన్టీఆర్ గారి అభిమానులు పోస్టులు పెడుతూ ఉండడాన్ని మనం చూసాం. ఇప్పుడు తాజాగా మళ్ళీ 23వ తేదీకి లింక్ అయి ఎన్టీ రామారావు గారు కూడా లైన్లోకి వచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని సిఐడి విచారిస్తూ ఉందా, కస్టడీలోకి తీసుకొని, అండ్ అట్ ద సేమ్ టైం 58 సంవత్సరాల క్రితం అంటే 1965లో సెప్టెంబర్ 23వ తేదీనే, ఇది ఇంకా హైలైట్ చూడండి, ఇదే నెలే ఇదే తేదీనే సెప్టెంబర్ 23వ తేదీనే సీనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి సిఐడి అనే సినిమా రిలీజ్ అయింది. సిఐడి అని అందులో సీనియర్ ఎన్టీఆర్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అంటే విచారణ అధికారి పాత్ర పోషించారు. సెప్టెంబర్ 23న ఎన్టీఆర్ సిఐడి విడుదలైంది, సెప్టెంబర్ 23నే చంద్రబాబు నాయుడు గారిని సిఐడి విచారణ చేయబోతూ ఉంది. మొత్తం మీద అనుకుంటే 23 అనే తేదీ మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఒక రేంజ్లో వెంటాడుతూ ఉందా.